నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో రైతుల భూ పోరాటం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పేద రైతుల అసైన్డ్ భూములను లాక్కోవడాన్ని నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 116 మంది రైతులకు సంబంధించిన 191 ఎకరాల అసైన్డ్ భూమిని లాక్కుంటున్నట్లుగా నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆ భూముల మీద ఆధారపడే రైతులు ఆందోళన బాటపట్టారు. తమ భూములు తమకు కావాలని ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ఒప్పుకోబోమని రైతులు తెగేసి చెబుతున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటును ప్రభుత్వం వెనక్కు తీసుకునే వరకు ఉద్యమిస్తామని తేల్చి చెప్పారు. వెలిమినేడులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. అప్పటి నుంచి కొట్లాట అనేది భూపోరాట కమిటీ పేర అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందులోనే చేరి పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ పార్క్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఒక 3-4 రోజుల నుండి ప్రభుత్వ భూముల్ని చదును చేసి దాన్ని టీఎస్ఐఐసి కప్పచెప్పడం అనేది జరిగింది. మేము ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కును వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ప్రభుత్వ భూముల్లో కూడా ఏర్పాటు చేయొద్దని పోరాడినాం. పెద్ద ఎత్తున పోలీసును దించి అక్కడ ప్రభుత్వ భూముల్లో చదును చేసి ఏర్పాటు చేయడం కోసం